అర్థమైందా? మరియమ్మ గారు వచ్చారు, బీమారు నుంచి ఒకసారి లేచి నిలబడమ్మా చూడండి, మరియమ్మ గారి తల్లి ఉంది అక్కడ, మరియమ్మ గారు కొడుకు ఉన్నాడు అక్కడ, ఆమె మేనాలు సొంత మేనాలు ఉన్నాడు అక్కడ. అమ్మ హాస్పిటల్లో ఏమన్నారమ్మా మరియమ్మ గారు నిన్ను? ఏ హాస్పిటల్లో ఉన్నావు 10 రోజులు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మామూలుగా బీమారు కావాలి, అసలు ఎక్కడ నువ్వు పని చేసావు? దుబాయ్ నుంచి వచ్చావు. మొత్తంగానే ఏమైంది? వర్మ హాస్పిటల్ అన్ని టెస్టులు చేశారు, వాళ్ళు చిన్న ముక్క కింద కడుపులో తీసి టెస్టులకు పంపించారు అయ్యారు. ఆ టెస్టులకు వచ్చాక హైదరాబాద్ వెళ్ళిపోమన్నారు. ఎందుకు? ఆ టెస్టులు ఏముందో ఏంటో కడుపులో కంత ఏంటన్న తెలిసాక చెప్తారన్నారు అయ్యారు. మళ్ళీ ఇక్కడికి వచ్చామండి అయ్యారు, 10 రోజులు ఉన్నాము. మరి వాళ్ళు వేసి ఇంజక్షన్లు సెలండి అయ్యి ఎక్కిచ్చారు. అప్పుడు చేస్తానన్నారు ఆయన గారు, ఆపరేషన్ చేసి తీస్తానన్నారు. గడ్డ గడ్డ 20 రోజులకు ఒకసారి రమ్మన్నారు, కీమో ఎక్కిస్తానన్నారు 3 సార్లు. తర్వాత అది చిన్నది అయ్యాక అప్పుడు ఆపరేషన్ చేసి అప్పుడు తీస్తా అన్నయ్య గారు. చిన్నదినగా అండి మీ నెంబర్ ఎవరో ఇచ్చారంట అయ్య గారు, అప్పుడు మీకు ఫోన్ చేసి మాట్లాడింది అయ్య గారు. అప్పుడు మీ ప్రార్థన వల్ల ఆ నొప్పి ఏమైపోయిందో తెలియలేదు, నొప్పి పోయింది అయ్య గారు. పోయిందా? ఈ 10 రోజుల నుంచి ఆ తైలంతో నేను రాసుకుంటూ ఈ 10 రోజులు మేనాడికి మైకి ఉండే చిన్న వందనాలు. మీ అత్త గురించి వాళ్ళు ఏమని చెప్పారు హాస్పిటల్లో? అయ్యారు అండి, హాస్పిటల్ తీసిన తర్వాత ఆపరేషన్ చేయను అన్నారండి. ఫస్ట్ కడుపులో గడ్డకే, కడుపులో గడ్డ అన్నారండి. దాంట్లో తర్వాత క్యాన్సర్ అన్నారండి. ఆపరేషన్ అది చేయను, కీమోథెరపీ ద్వారా తగ్గిస్తాను. తగ్గితే 50-50 ఛాన్స్ మామూలుగా అన్నారండి. సంతకాలు పెట్టమన్నారండి, టాబ్లెట్లు వాడండి తగ్గితేది అన్నారండి. అంతే, ట్యాబ్లెట్ వేసిన తర్వాత కూడా తగ్గితేలేదండి, నొప్పి తగ్గితేలేదండి. అల్లడిపోతుంది, అల్లడిపోతుంది, నిద్ర ఉండలేదండి, నొప్పి తగ్గితేలేదండి. తర్వాత అమ్మగారు నీకు ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేసి అర్జెంట్ మమ్మల్ని రమ్మని చెప్పారని. మీరు వచ్చిన తర్వాత ప్రయాణం చేశారండి. అదే అండి, 10 నిమిషాలు ఎంత సేపు పట్టింది? నేను ప్రయాణం చేశాను మీ ఇంట్లోకి వచ్చి. లేదండి, తెలిసిపోయిందా? పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు అన్న అమ్మ అంటుంటే నాకు వినపడింది అండి. వినపడి నాకు ఆ నొప్పి కొద్దిగా అలా లైట్ గా అలా 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 తగ్గిపోయినట్టు అనిపించింది. నేను ఇలా చూసాను, నువ్వు అదేంటి కడుపులో పెట్టేసుకుని నొక్కేసుకుంటున్నావు. తలదిండి పెట్టేసుకుని ఇలా నొక్కేసుకుని మీ ఇంటికి నేను అడుగు కారు దిగి అట్లా మీ ఇంట్లోకి వచ్చాను. జనాలు అందరూ వచ్చేసారు గేట్ కాడికి నా దగ్గరికి, పాస్టర్ గారు వస్తున్నారని చెప్పేసి. విజయవాడలో ఉండటం వలన వెళ్ళగలిగాను, లేకుంటే వెళ్ళపోదును. అక్కడికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ అండి, హాస్పిటల్లో ఇక 4th స్టేజ్లో ఉంది, తీసుకుపోండి అని చెప్పారు అంది. వాళ్ళు ఉదయం ఇక్కడ నుంచి వాళ్ళింటికి వెళ్ళేసరికి ఉదయం 8 అయింది, నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి రాత్రి 8 అయింది. ఇంతే తేడా. నేను అంత దూరం నుంచి చూస్తే ఈమె కడుపుకి ఆ దిండు పెట్టి ఇలా కొట్టుకులు ఆడుతుంది. ఓకే, కొట్టుకులు ఆడుతుంది, ఏమైంది అప్పుడు నీకు? నొప్పి బాగా ఎక్కువగా ఉంది అయ్యగారు. నువ్వు అన్నావంట కత్తి తీసుకురా మెడకే కోసుకుంటానని. బాబు భరించలేకపోతున్నాను బాధ. మా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మీ తాతయ్య గారు చచ్చిపోయాడా? అంటే వీళ్ళైతే అందరూ ఏడుపులండి. నేను చెప్పినా నాకు ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం ఉండి ఆవిడ బయటకు వస్తుంది అని చెప్పినా, వాళ్ళందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి అని, వాళ్ళ కొడుకు వాళ్ళందరూ అలా బయటే ఎవరు ఉండదు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి అలా నుంచున్నాను. చిన్న ప్రార్థన చేసి నీళ్ళు ఇలా ఇచ్చాను, వెళ్ళింది ఆ పాప జల్లింది. ఈమె లేచి బయటకు వచ్చేసిందండి, లేచి బయటకు వచ్చేసింది. చప్పుడు కొట్టాను, గట్టిగా చప్పుడు కొట్టాను. వాళ్ళ అమ్మగారు, అమ్మ అమ్మ నువ్వు చెప్పు సాక్ష్యము, అసలు నువ్వు బిడ్డ అమ్మ అయితే రూపం మారిపోయింది ఆ తల్లిది. అమ్మ ఏడుపులు బాధ కూతురు అయ్యా దేవుడు చూడండి. అమ్మ ఏమనేది ఆ పిల్ల? అసలు వచ్చేస్తాను బాధపడిపోయిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళానండి, హాస్పిటల్ తీసుకెళ్తే కొబ్బరికాయ అంత ఉంది కంటి, మా వల్ల అవ్వదు, మీరు పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి, హైదరాబాద్ తీసుకుపోండి, లేదా గుంటూరు తీసుకుపోండి, కాకినాడ తీసుకుపోండి అన్నారండి. అంటే బాబు ఏమైపోతుందో నా కూతురని, ఇంకా గుళ్ళు మన గోలెత్తిపోయి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చానండి హైదరాబాద్ హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళ తాతకాలంగానే చూసారండి, వాళ్ళు ఏం బాగు చేద్దాం అనుకోలేదండి, తాతకాలంగా చూసి ఏదో చేసేసి పంపేశారండి, టెంపరీగా పంపేశారండి. వాళ్ళ వల్ల అవద్దు, మా వల్ల అవద్దని అన్నారండి. వాళ్ళు 10 రోజుల్లో చచ్చిపోద్దా, వాళ్ళు కూడా గ్యారెంటీ అవ్వలేదండి, 10 రోజుల్లో చచ్చిపోద్దా అని చెప్పారండి.
చెప్పారు కానీ పిల్లకు చెప్పలేదండి మేము. మేము ఉండుకుని ఏడ్చేసి వాళ్ళు గారు. తర్వాత మీరు తర్వాత ఫోన్ల ద్వారా మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఇంత కార్యము ఇలాగ నా బిడ్డను నిలబెట్టాడండి. మీ దయ వల్ల మీకు ఎంత ఇచ్చినా నేను ఎంత ఇచ్చినా అసలు ఈమెతో ఉన్న పిల్లలు అందరూ చెప్తున్నారు ఇక తీసుకోండి నా ఫోర్త్ స్టేజ్ లో ఉంది బాతకద అన్నట్టు చెప్తే దారిలోనే చనిపోద్దేమో ఎందుకంటే నొప్పి వచ్చేస్తుంది కడుపులో గడ్డ పగిలిపోద్దేమో అని నొప్పి వచ్చేద్దాం నీ పిల్లలైతే ఆ పిల్లోడికి అయితే కళ్ళు వాపులు వచ్చేసినాయి వాళ్ళ మేనల్లుడికి. కానీ మీ కృప వల్ల మీ దయ వల్ల నా బిడ్డనే మమ్మల్ని ఇలాంటి భాషను ఎక్కడైనా చూసావా ఇప్పటి వరకు? చప్పట్లు కొట్టండి. నేను మాట ఇచ్చాను ఈ కడుపులో గడ్డ కదండి. ఇంకా భయంకరమైనది ఏంటమ్మా దమ్ము కదా ఆవేశం ఆవేశం ఊపిరంజిది కాదండి పైకే కిందకని ఊపిరంది ఇలా కడుపులో గడ్డ కొడుకోమ్మ ఏడు నెలలు గర్భిణీ ఇలా ఉండేదండి. ఏడు నెలలు గర్భిణీ మనిషి ఎలా ఉంటుంది అలాగ ఉండేది అలాగుంది. ఆయాసం తట్టుకోలేకపోతుంది. కమల్ రాజు వాళ్ళ అమ్మ టీవీలో చూసి నాకు ఫోన్ చేస్తుంది. ఏమని తెలుసు అమ్మాయి చనిపోద్ది ఏ హాస్పిటల్లో మాకు నమ్మకాలు లేవు లక్షలు బస్సును మేము బతికించుకోలేదు అయ్యగారు మిమ్మల్ని చూసాం మీరు అడుగు పెడితే చాలయ్యా మా అమ్మాయికి బ్రతికిద్ది మీ కాళ్ళు పట్టుకుంటా మీకు దండం పెడతా ఏడ్చేస్తుంది ఆమె ఏడుపుకి తట్టుకోలేక నా హృదయం కరిగి నాకు వస్తున్నాను రెడీ చేసుకుంటా వెళ్ళని అడుగు పెట్టాను ముట్టుకోలేదు అలా నుంచోగానే ఆమె లేచి నైట్కి బయటకు వచ్చేసింది. అంతేకాదండి ఇంకొక పెద్ద అద్భుతం కూడా జరిగింది ఆవిడకి. అది మంత్ ఎలా జస్ట్ అక్కడికి వెళ్ళడం లేదు మంత్ వచ్చేసింది ఆవిడకి. అంతే కదమ్మా అవునన్నయ్య గారు అంతేనా వెళ్ళానండి మంత్ వచ్చేసింది అర్థమైందా? అప్పుడుదా బ్లడ్ కూడా సరిగ్గా అవ్వలేదండి చేతులు కదా బ్లడ్ వచ్చేసింది కదా నొక్కితే ఎవడేస్తాడే మీకు ఎవడేస్తాడు ఈ అద్భుతం ఎవడు చేయగలుగుతాడు ఏ డాక్టర్లు చేయగలుగుతారు ఏ పార్సల్ చేయగలుగుతారు స్పాట్ లో నేను బ్లడ్ ఇస్తున్నాను మాట ఇచ్చాను బ్లడ్ ఇచ్చాను. మా డీల్ ఏంటంటే ఆమె కడుపులో గడ్డ కరిగించాలి ఇంకోటి ఏంటి ఆయాసం ఇవే డీల్ రెండేళ్ళైంది అర్థమైందా అసాధ్యమైనది ఏమని ఉందా? ఎస్ ఏమి లేదు. ఈరోజు ఎంత పెద్ద వైద్యానికి అందనటువంటి వ్యాధులు కూడా యేసుక్రీస్తు నామంలో యేసు ఆశ్రయపరలో జరుగుతున్నాయండి. చెప్పలు కొట్టాలి గట్టిగా.